భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలనేవి నెలకొల్పి ప్రతి సచివాలయంలో దాదాపుగా 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. వీరంతా కాకుండా ప్రతి గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో మరి నవరత్నాలు అనే పథకాలను పంపిణీ చేయడానికి వాలంటీర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం వెళ్లిపోయి ప్రస్తుతం కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ను ఏం చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు, అలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏం చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్టు మనకు ఈ రోజు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గ్రామ మరియు వార్డ్ సచివాలయాలను ఏం చేద్దాం? కూటమి ప్రభుత్వం తర్జన భర్జన, మానవ వనరుల సద్వినియోగం దిశగా ఆలోచన, పని తక్కువ మంది ఎక్కువ, ఖజానాపై అనవసర భారం, 1.26 లక్షల మందికి ఏటా 4000 కోట్ల జీతాలు, వాలంటీర్ల కోసం మరో 2000 కోట్లు. మనం ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం, గ్రామ మరియు వార్డు సచివాలయం అంటూ ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటి ముంగిటకు అందించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అంతగా ప్రజాదరణ పొందలేకపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వైసీపీ సర్కార్ అడ్డగోలుగా సచివాలయ ఉద్యోగులను నియమించడం, పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి పని లేకుండానే జీతాలు ఇవ్వడంతో ఏటా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. సిబ్బంది ఫుల్, పనులు నిల్ అన్న ధోరణిలో గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో సేవలందించే ఈ వ్యవస్థలను పంచాయతీలకు సంబంధం లేకుండా చేయడంతో మరోవైపు గ్రామ పంచాయతీలు ఆదరణ కోల్పోయాయి. పైగా వైసీపీ సర్కార్ హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేయడంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా తయారయ్యారు. పంచాయతీ భవనాలను సచివాలయాలకు వాడుకోవడంతో గ్రామ పంచాయతీ భవనాల్లోనే సర్పంచికి స్థానం లేకుండా పోయింది. పంచాయతీ నిధులను సచివాలయాలకు వాడుకుంటూ ఆ వ్యవస్థను అధోగతి పాలు చేశారు. సచివాలయాల ద్వారా గ్రామ పంచాయతీలపై ప్రభుత్వ పెత్తనం విపరీతం కావడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉనికి లేకుండా పోయింది. ఈ తప్పులను సరిదిద్దాల్సిన ఆవశ్యకత కొత్త సర్కార్పై పడింది. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామ మరియు వార్డు సచివాలయాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు, వాలంటీర్లు ఈ 3 వ్యవస్థలను కలిపి ఒక పటిష్టమైన వ్యవస్థను రూపకల్పన చేయాలని సర్కార్ భావిస్తోంది. సేవల నెపంతో పంచాయతీలు మున్సిపాలిటీల సార్వభౌమాధికారానికి ఆటంకం కలగకుండా స్థానిక సంస్థల ప్రతినిధులకు పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. అందుకోసం ఏ గ్రామాల్లో ఎంత జనాభా ఉన్నారు, ఆ జనాభాకు పంచాయతీ కార్యాలయాల్లో అందించాల్సిన సేవలు, అందుకు అవసరమైన సిబ్బంది తదితర వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. తద్వారా మానవ వనరులను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రభుత్వంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు కుదురుకున్న తర్వాత ఆ మేరకు అధ్యయనం చేపట్టి ప్రక్షాళన చేయాలనే యోచనలో కొత్త సర్కారు ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇక నగదు పంపిణీ విధులతోనే సరి, గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 1.26 లక్షల మందికి ఏటా 4000 కోట్ల రూపాయలు జీతం రూపంలో చెల్లిస్తున్నారు. వీరు కాక 2.5 లక్షల మంది వాలంటీర్లకు గౌరవ వేతనాల రూపంలో మరో 1,560 కోట్లు, వారికి ఇన్సెంటివ్ల పేరుతో మరో 400 కోట్లు, వెరసి మొత్తంగా 6000 కోట్ల రూపాయలు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అంటే మరి ఇక్కడ 4000 కోట్లు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి అయితే మరో 2000 కోట్లు వాలంటీర్లకు ఖర్చు పెడుతున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా నగదు బదిలీ పథకాల కోసమే వారిని ఉపయోగించుకున్నారు. జగన్ ఇచ్చామని చెప్పుకున్న 2.5 లక్షల కోట్ల నగదు బదిలీ పంపిణీ
కోసమే వారు పనిచేశారు. అంటే గత 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల పంపిణీ కోసం సుమారు 30,000 కోట్లు సచివాలయ వ్యవస్థపై ఖర్చు చేశారు. వారిని సక్రమంగా వినియోగించి ఉంటే అత్యుత్తమ ఫలితాలను సాధించే అవకాశం ఉండేది. ఆ మేరకు వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగులు వాలంటీర్ల సేవలు నిర్వీర్యం అయ్యాయి. ఇక మరోపక్క ఈ వ్యవస్థ గందరగోళంగా తయారైంది అనే సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. గందరగోళ వ్యవస్థ, వైసీపీ సర్కార్ సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగులను ఎంపిక చేయడం, ఉద్యోగంలో చేరిన వారికి సుదీర్ఘకాలం జాబ్ చార్ట్ రూపొందించలేకపోవడం, జాబ్ చార్ట్ పై రోజుకో రకంగా ఉత్తర్వులు మార్చడంతో ఆ ఉద్యోగాల్లో చేరిన లక్షల మందికి పైగా అయోమయానికి గురయ్యారు. విఆర్ఓలు నామమాత్రంగా సచివాలయాలకు వచ్చినా పౌర సేవలు మాత్రం తహసీల్దార్ కార్యాలయాల నుంచి అందిస్తున్నారు. రెవెన్యూ సమస్యలకు గ్రామ సచివాలయాల్లో ఏమాత్రం పరిష్కారం లభించడం లేదు. ఇక మహిళా పోలీస్ ఏం విధులు నిర్వర్తిస్తున్నారో ఎవ్వరికీ తెలియడం లేదు. ఎప్పటిలాగానే ఏఎన్ఎంలు డాక్టర్ల కనుసన్నల్లో పనిచేస్తున్నారు. రికార్డ్ అసిస్టెంట్ స్థాయి పోస్టుకు గ్రూప్ 1 స్థాయి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన ప్రభుత్వం వారి సేవల వినియోగంలో విఫలమైందని అంటున్నారు. 14 రకాల సచివాలయ ఉద్యోగులుంటే అందులో ప్రతి శాఖ ఉద్యోగులకు ఉద్యోగరీత్యా సమస్యలున్నాయి. కొత్తగా ఏర్పడిన వ్యవస్థకు అన్ని హంగులు సమకూర్చాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ఆదిలోనే సమస్యలు పుట్టగా సచివాలయ వ్యవస్థ మారింది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇక గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పెత్తనం వాలంటీర్లదే. వైసీపీ కార్యకర్తలను గ్రామ మరియు వార్డు వాలంటీర్లుగా నియమించి సమాజం మీదకు వదిలేశారని విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లోని కుటుంబాల గుట్టును 2.5 లక్షల మంది వాలంటీర్ల చేతిలో పెట్టి ప్రభుత్వం చోద్యం చూసింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యవస్థను వైసీపీ కార్యకర్తల కనుసరణలోకి నెట్టేశారు. 1 లక్ష మంది సచివాలయ ఉద్యోగులను వాలంటీర్లకు రిమోట్ కంట్రోల్ గా మార్చేశారు. నగదు పంపిణీ తప్ప ఒక్క సేవ కూడా అందించని ఈ వ్యవస్థను ప్రజల నెత్తిన రుద్దారన్న విమర్శలు వెల్లువెత్తాయి. క్లిష్టమైన కరోనా సమయంలో ఇంటింటికి రేషన్ అందిస్తారని ఆర్భాటం చేసిన ప్రభుత్వం చివరకు పేదలను రేషన్ షాపుల ముందు క్యూల్లో నిలబెట్టింది. కొత్త ప్రభుత్వం ఈ వ్యవస్థకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొంతమంది సిబ్బందిని నియమించి సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థలను ఏం చేద్దాం అనే తర్జన పర్జనలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉందన్న విషయం మనకు అర్థమవుతోంది. మొత్తానికి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సేవలను సరైన దిశలో ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తోంది. గతంలో ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థను తీసుకురావడంతో పాటు ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు అలాగే వాలంటీర్లు వీరందరినీ కూడా మరి స్ట్రీమ్ లైన్ చేస్తూ వీరందరి సేవలను రాష్ట్ర ప్రగతికి ఉపయోగించే విధంగా మరి కార్యాచరణను రూపొందించే పనులు ప్రభుత్వం ఉన్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇది గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం ముఖ్యంగా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్ సెరియా ద్వారా మీరు పొందాలి అంటే మన భాస్కర్ సెరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.